హాయ్ అండి, వీడియో చేస్తున్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, మేమైతే పుణ్యగిరి వెళ్ళామని చెప్పేసి. సో దానికి సంబంధించి ఆ వీడియోలో పోస్ట్ చేయడానికి వీడియో లెంత్ అనేది ఎక్కువైపోయింది ఫ్రెండ్స్, కాబట్టి సపరేట్గా నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పుణ్యగిరి పుణ్యధార వచ్చే ప్లేస్ అండి. అట్నుంచి అలా వెళ్తే అక్కడ మనకి పుణ్యగిరి ధార అనేది వస్తుందన్నమాట. అక్కడ పుణ్యగిరి వచ్చిన వాళ్ళందరూ కూడా స్నానం అనేది అక్కడ ఆచరిస్తారండి. స్నానం ఆచరించిన తర్వాత ఇంకా ఇక్కడ టెంపుల్ ఉంది కదా, నేను ఫస్ట్ చూపించాను. సో అక్కడ మహాపరమేశ్వరుడు కొలువై ఉంటారండి. సో అక్కడికి వెళ్ళి దర్శించుకుంటారనమాట. సో ఇదంతా కూడా కొండ ప్రాంతం అండి. ఈ కొండ ప్రాంతం మధ్యన వెలిసారు మహాపరమేశ్వరులు అండి. ఏంటంటే చాలా ఫేమస్ టెంపుల్ అండి, అసలు ఎస్కోట్లోనే చాలా ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం అన్నమాట. ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి చాలామంది వస్తారండి ఈ పుణ్యక్షేత్రానికి. సో నేనైతే ఇక్కడ ఏంటంటే నేను చదువుకున్న డిగ్రీ చదివిన 3 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతుంది. సో ఇన్నాళ్ళు కూడా ఎప్పుడు కూడా నేనైతే వెళ్ళలేదన్నమాట, చూడలేదు అనుకుంటున్నా, బట్ ఎప్పుడు కూడా కుదరట్లేదన్నమాట. సో పైన వచ్చేసి శివాలయం ఉంటుందండి. సో ఇంకొంచెం కిందకు వచ్చినట్టయితే ఇక్కడ దారగంగమ్మ తల్లి అమ్మవారు ఉంటారండి. లోపలికి ఉంటారు, కొండ మధ్యలో ఉంటారనమాట. మనకి చాలా లైట్గా కనిపిస్తారు అమ్మవారు, అక్కడ వెలిచారండి. ఇక్కడ ఏంటి అంటే మనం అసలు పైకి వెళ్ళేటప్పుడు ఏంటంటే చెక్కలతో మెట్లు అనేవి ఉండేవటండి. సో కానీ ఇప్పుడు అక్కడ ఏంటి అంటే ఐరన్వి పెట్టారనమాట. అసలు అక్కడ మెట్లు కూడా కట్టలేని పొజిషన్ అనమాట, అలా ఉంటుంది. ఒక మనిషి అయితే వెళ్ళగలరు అనమాట. సో అటువంటి పొజిషన్లో ఏంటి అంటే అలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఏంటి, మామూలుగా వెళ్ళొచ్చు, మెట్లు ఉంటాయి, మళ్ళీ వచ్చేయచ్చు అని అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే టోటల్గా మా థింకింగ్కి డిఫరెంట్గా ఉందన్నమాట. ఏంటంటే ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, మాతో వచ్చిన వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారండి. అంటే మొత్తం టోటల్గా 4 ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట. వాళ్ళకి తెలుసు, బట్ ఏమో ఎవరు కూడా ఏమీ అనలేదు. సో వాళ్ళు పదండి వెళ్దాం అనగానే మేము కూడా వెళ్ళామన్నమాట. కానీ అక్కడ పొజిషన్ చూస్తే అసలు ఆల్రెడీ మేము పైన పుణ్యగిరి జలం దగ్గర స్నానం చేసేసాము. అక్కడ పుణ్యధార దగ్గర చేసి మొత్తం అంతా డ్రెస్సింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏంటి అంటే మళ్ళీ మేము ఏంటంటే వాటర్ పైనుంచి పడుతుంది, దాని కింద నుంచి రావాలన్నమాట. టోటల్గా మళ్ళీ తడిచిపోతామన్నమాట. సో మళ్ళీ డ్రాప్ అవుదామా ఏంటి అని అందరూ కూడా డిసైడ్ అయ్యారు, కూర్చొని కొంతసేపు డిస్కషన్ చేసుకున్నారు. బట్ ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత వెళ్దామో అనుకున్న తర్వాత రిటర్న్ అయితే అవ్వకూడదు కదా. సో అదొక సెంటిమెంట్తో మళ్ళీ ఇంకా డిసైడ్ అయిపోయామన్నమాట, పర్లేదు ఏదైతే అదేంది వెళ్దామని చెప్పేసి. సో అక్కడైతే నేను షూట్ చేద్దాము, దారగంగమ్మ తల్లి ఎలా ఉంటారు ఏంటనేది మీకు చూపిద్దామని అనుకున్నానండి. సో ఎందుకంటే పైన పుణ్యగిరి క్షేత్రం అనేది మీకు చూపించలేదు కదా, అంటే శివాలయం నేనేం షూట్ చేయలేదన్నమాట. అస్సలు కుదరలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంత రష్గా ఉన్నా కూడా అక్కడైతే షూట్ అంటే రష్గా ఉన్నప్పుడు ఎలానో షూట్ చేయలేము, కానీ అలా లేనప్పుడు కూడా షూట్ చేయడానికి కుదరలేదన్నమాట. ఏంటో మరి ఇంక అంతే, ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. ఇక్కడైనా కూడా మీకు చూపిద్దామని అనుకున్నానండి. బట్ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి ఏంటి అంటే అసలు చాలా అండి, చూస్తున్నారు కదా మీకు వాటర్ కనిపిస్తుంది కదా, ఆ కనిపించే వాటర్ కింద నుంచి మేము రావాలన్నమాట. సో ఇంకేమీ కూడా పట్టుకెళ్ళలేదు, ఇంకెలా పిల్లలు అయితే భయపడిపోయారండి. అంత వాటర్ పైనుంచి పడుతుంటే కింద నుంచి రావాలి అంటే చాలా చీకటిగా ఉంది లోపల కూడా అన్నమాట. సో ఇంకా ఫైనలీ ఇంకా డిసైడ్ అయిపోయాము అని వాళ్ళ ఇద్దరు చేతులు పట్టుకొని ఏదోలా వెళ్ళొచ్చులే అని చెప్పేసి అక్కడి వరకు మా హస్బెండ్ అయితే షూట్ చేశారండి. తీరా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది అన్నమాట. సో అందరి మొబైల్స్ అన్నీ కూడా కామ్గా బ్యాగ్లో పెట్టేసి, ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఎక్కడైనా ముందు పెట్టడానికి కూడా మనకి బ్యాగ్లు అవి ఇంకా అవకాశం ఉండదన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా కోతులు ఉంటాయండి, అన్నీ కూడా మన చేతిలో ఏమున్నా కూడా అవి లాక్కొని వెళ్ళిపోతాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా చేతితో పట్టుకొని ఏదో అలా చున్ని అది కవర్ చేసి ఆ అన్నయ్య వాళ్ళ మొబైల్స్, మా మొబైల్స్ అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి చున్నీని అయితే అలా కవర్ చేసేసి
ఇంకా ఇక్కడ చుట్టూ కూడా చూపించేశారన్నమాట. మా హస్బెండ్ కి ఎలానో మొబైల్ ఇంకా లోపల పెట్టేస్తాం కదా షూట్ చేయడానికి కుదరదని చెప్పేసి, ఆ పుణ్యధార పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కిందన అమ్మవారు ఉంటారనమాట. సో మనకి చాలా కనిపించరు. నేనైతే రిటర్న్ అయిపోయానండి, ఇలా మెట్లు దిగి ఇలా వెనక్కి వస్తాను, ఏది అంటే అమ్మవారు ఎక్కడున్నారు అని చెప్పేసి నేను ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను. ఒకసారి వెనక్కి తిరిగి చూడు స్వాతి అన్నారనమాట మా హస్బెండ్. అప్పుడు చూస్తే అమ్మవారు లోపలికి ఉన్నారండి. ఏంటంటే మన ఒక హ్యాండ్ ఇలా దూరుతుందేమోనండి, అలా ఉన్నారట, అలా ఉన్నారనమాట అమ్మవారు. సో ఇంకా ఫైనలీ అమ్మవారి దర్శనం అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయిపోయింది. కానీ సో మీకైతే నేను చూపించలేకపోయాను అన్న ఒక బాధ అంతే అనమాట. సో అనుకోకుండానే వెళ్ళాలి అనే విధంగా, అంటే అనుకోలేదు, అనుకోకుండా సడన్గా ప్రయాణం అనేది జరిగింది. సో ఇంకా ఆ దేవుని దయ అనుకున్నామన్నమాట. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకుండా సరే ఇంక అప్పటికప్పుడు డిసైడ్ అయిపోవడం, అలా స్కూల్కి అయితే వెళ్ళిపోదామని రెడీ అయిపోయాము, అప్పటికప్పుడు డిసైడ్ అయ్యామన్నమాట మళ్ళీ. సో ఇంకా లాస్ట్ మేము వచ్చిన రూట్ అది మీకు చూపిస్తున్నాను అనమాట. అదండి ఎంట్రన్స్. అంటే అక్కడ ఏమని ఉంటుందంటే దారగంగమ్మ తల్లి అమ్మవారి దేవాలయము, నెక్స్ట్ పుణ్యగిరి క్షేత్రము, శృంగవరపుకోట, ఎస్కోట అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఎంట్రన్స్ అండి. అలా పైకి అయితే మెట్లు చాలా పెద్దవి ఉంటాయండి, అంటే మెట్టుకు మెట్టుకు డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నేనైతే అస్సలు ఎక్కలేకపోయినాను ఫ్రెండ్స్. కౌంట్ 90 స్టెప్స్ వరకు మా సాహిత్య కౌంట్ చేసింది. తర్వాత నుండి నా చెయ్యి తన పట్టుకుంది, తన చెయ్యి నేను పట్టుకొని మెల్లిగా ఏదో అలా ఎక్కిపోయామన్నమాట. సో వచ్చేటప్పుడైతే ఈజీగానే వచ్చేసాము, ఇంకా వెళ్ళేటప్పుడే చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది ఇలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి, సో లాంగ్ గ్యాప్ అనమాట. కానీ నాకు చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే కార్తీక మాసం ముందు రోజు, అదే నన్ను కార్తీక మాసం కాదు, ఇది శివరాత్రి ముందు రోజు, నెక్స్ట్ శివరాత్రి రోజు, ఆ నెక్స్ట్ డే కూడా చాలా రష్గా ఉంటుందటండి. అసలు మనుషులు అస్సలు ఇసుక వేస్తే, చెప్పాను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, ఇసుక వేసినా కూడా కింద పడని పొజిషన్లో ఉంటారనమాట. ఆల్రెడీ కొంతమంది ఫ్రెండ్స్ వెళ్ళిన ఫొటోస్ అవి కూడా నేను చూశాను. అబ్బా ఇంత రష్గా ఎలా వెళ్ళారబ్బా అనుకున్నాను అనమాట. సర్లేండి, ఇంకా మనకి ఎప్పుడు ప్రాప్తి కలిగితే అప్పుడే వెళ్తామని చెప్పేసి ఇంకా నేను బ్రేక్, ఇంకా అలా డౌన్ అయిపోయాను అనమాట. ఇంకా వెళ్ళాలి అనే ఆలోచన పెట్టుకోలేదు. నెక్స్ట్ ఎవరైనా అంటే ఖాళీగా ఉన్న టైం అప్పుడు నేను తీసుకెళ్తానని చెప్పారు మా హస్బెండ్. అందుకని ఇంకా నేను ఏం దేవుణ్ణి ఎప్పుడు దర్శించుకున్నా ఒకటే కదా, అందుకని ఇంకా నేను ఏం అనలేదు అనమాట. సో ఫైనల్లీ కిందకైతే వచ్చేసాము. ఈ ఏరియా వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి, ఇక్కడే మా ఆటోని పార్క్ చేసామన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే అర్థమైపోతుంది, పార్కింగ్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి, వెహికల్స్ అవి తక్కువగా ఉన్నాయి. అప్పటికైతే ఉన్న వాళ్ళు చాలా తక్కువ అండి. మేము ఎందుకంటే ఖాళీగా ఉన్న టైం అప్పుడు మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే 1:00 ఆర్ 2:00 ఈ టైం అప్పుడు వెళ్ళామన్నమాట. సో పైకి ఎక్కేటప్పటికి 2:30 ఇలా అయింది. సో మేము ఇంకా అక్కడ పుణ్యధార దగ్గర స్నానం అది చేసేసి ఇంకా కిందకు వచ్చేసేటప్పటికి 4:00 or 4:30 అయిందండి. సో ఫైనల్లీ కిందకు వచ్చేసాము. పిల్లలు అప్పటికి ఆకలి ఆకలి అంటున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే అలసిపోయారు కదా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి బాగా అలసిపోయారు అనమాట. అందువల్ల ఆకలి అనగానే నూడిల్స్ కావాలని చెప్పేసి అడిగారు పిల్లలు, అంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఇంకా అలానే అన్నారనమాట. అందుకని ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి వాళ్ళకి నూడిల్స్ తీసుకుందామని అక్కడికి వెళ్ళి నూడిల్స్ చెప్పారనమాట. సో కొంచెమైనా వాళ్ళకి ఆకలి తీరుతుంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తిందాంలే అని అనుకునేటప్పటికి ఎగ్జిబిషన్ వచ్చేసి 6:00 స్టార్ట్ అవుద్ది అనేసి అన్నారండి. అంటే ఎస్కోట్ ఎలానో వచ్చాం కదా, ఇంకా ఈ టైం అయింది ఆల్రెడీ, అప్పటికే 4:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకో 1 అవర్ వెయిట్ చేస్తే ఆ ఎగ్జిబిషన్ కూడా చూసేసి వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళలేదన్నమాట. అలా పిల్లలు నూడిల్స్ అడిగారని చెప్పేసి ఇంకా అలా వాళ్ళకి నూడిల్స్ పెట్టేసి మేము కూడా కొంచెం తినేసామన్నమాట. సో తినేసిన తర్వాత ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నామన్నమాట. సో ఫ్రెండ్స్, నేనే అలా మాట్లాడుతున్నాను కదా, మీకు బోర్ కొట్టకూడదు కదా, సో అందుకని చెప్పేసి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా, మళ్ళీ వచ్చి మాట్లాడతా, చూస్తూనే ఉండండి. Thank you.
ఫైనలీ 6 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాము. సో ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏంటంటే పవర్ కట్ అండి. సో పవర్ లేదన్నమాట మేము వెళ్ళే టైంకి. అందుకని చెప్పేసి కొంతసేపు వెయిట్ చేసాము. వెళ్ళిన తర్వాత ఒక 5 మినిట్స్ 10 మినిట్స్కి ఇలా పవర్ అనేది వచ్చేసింది అన్నమాట. సో అప్పుడు క్లైమేట్ వచ్చేసి ఇలా ఉందండి. అప్పటికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6:00 అయిందన్నమాట. సో అప్పుడైతే ఈ విధంగా ఉంది. ఎగ్జిబిషన్ అయితే పెద్దగా ఏం లేదు ఫ్రెండ్స్. మనకి పిల్లలు అయితే ఆడుకోవడానికి చాలా తక్కువగానే ఉన్నాయి, అంత ఎక్కువగా ఏమీ లేవు. ఇక్కడ ఏంటంటే జైంట్ వీల్ ఒకటి ఉందన్నమాట, రంగుల రాట్నం ఉంది. పిల్లలు ఆడుకోవడానికి బెస్ట్గా అంటూ ఏం లేవని, ఇంత ఇందులో అయితే పిల్లల్ని మనం ఎక్కించలేం కదా, భయపడతారు. ఇంత పెద్ద జైంట్ వీల్లో ఎక్కించాలి అంటే చాలా భయపడతారు వాళ్ళు. ఎందుకంటే నాకే చాలా భయం అన్నమాట, నేను అసలు అది చూస్తేనే చాలా భయపడతాను. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అలా ట్రైన్ దిగి వస్తుండగా అక్కడ ఒక తీర్థం ఏదో జరుగుతుంటే అక్కడ మా అమ్మ ఎక్కించిందండి. నాకు అప్పుడు ఒక 10 or 11 years ఉంటే అంతే, అప్పుడు ఎక్కాను ఫ్రెండ్స్. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా మళ్ళీ దాని జోలికి పోలేదన్నమాట, అంత భయం నాకు. సో ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకోవడానికి ఇదే ఇంకా బెస్ట్ అండి అక్కడ ఉన్న వాటిలో. ఆల్రెడీ ఎగ్జిబిషన్ బ్లాగ్ అనేది ఒకటి నేను మీకు షేర్ చేశాను, మన ఛానల్లో ఉంటుందండి. ఎవరైనా చూడాలి అని అనుకున్నట్టయితే ఒకసారి నా వీడియోస్లోకి ఒకసారి వెళ్ళి ప్రొఫైల్ క్లిక్ చేసి కింద ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. సేమ్ అన్నమాట, ఇంకా దీనిపైన వాళ్ళు ఎక్కువ టైం అనేది స్పెండ్ చేశారు. సో ఇక్కడ కూడా ఇంక ఇవన్నీ ఎక్కించడం ఎందుకులే, దీని మీద అయితే ఒక 1/2 hour ఇలా ఆడుకుంటారు కదా, ఇంకా వాళ్ళ సరదా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోదాం, చీకటి కూడా పడుతుంది అని చెప్పేసి. మేము వచ్చినప్పటికి ఇప్పటికీ కూడా క్లైమేట్ టోటల్గా చేంజ్ అయిందన్నమాట. మళ్ళీ చీకటి అయితే ఇంటికి వెళ్ళి మళ్ళీ వంటది చేయాలి కదా అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే అప్పటికి పవర్ లేదు కాబట్టి దీనిలోకి ఎయిర్ అయితే ఎక్కించలేదన్నమాట. సో అప్పటికి పవర్ వచ్చిందని చెప్పేసి ఎయిర్ అయితే ఎక్కిస్తున్నారు, ఇక్కడ అదే చూపిస్తున్నాను. సో ఎయిర్ వెళ్ళేటప్పటికి అవన్నీ చూస్తున్నారా ఏ విధంగా ఆ బొమ్మలన్నీ కూడా లెగుస్తున్నాయి అన్నమాట ఎయిర్ ఫుల్ అయ్యేటప్పటికి. సో అది కొంచెం బాగుంది కదా అని చెప్పేసి అక్కడ నేను అది షూట్ చేశానండి. సో ఆ బొమ్మలన్నీ ఎయిర్ వచ్చేటప్పటికి ఎంత బాగా ఊగుతున్నాయో. అది స్టార్ట్ అయినప్పటికీ మా పిల్లలు ఇంకా హ్యాపీ అన్నమాట. ఇంకా వాళ్ళు అంటే ఇంకా వీళ్ళు మమ్మల్ని ఏమి ఎక్కించరేమో, ఇంకా తీసుకెళ్ళిపోతారేమో అనుకున్నారు. బట్ ఏంటంటే ఈలోపే పవర్ వచ్చేయడం వల్ల ఇంకా అది ఆన్ చేశారన్నమాట వాళ్ళు. సో ఇది దీని టికెట్ వచ్చేసి 50 rupees అండి, అంటే ఒకరికి 50 rupees అన్నమాట, ఒక చైల్డ్కి 50 rupees. సో మేము 4 members కూడా ఎక్కించేసామన్నమాట. ఎక్కిస్తే తీరా చూస్తే ఏంటి అంటే వాళ్ళకి టైం లిమిట్ వచ్చేసి 10 minutes అటండి. సో 10 minutes వాళ్ళు ఫుల్గా ఆడుకున్నారు. సో ఈ విధంగా 10 minutes కూడా అయిపోయిన తర్వాత బాగా ఇంకా ఆడదాం అనుకునే లోపే ఇంకా అతను పిలిచేస్తున్నారు అన్నమాట, ఇంకా టైం అయిపోయింది వచ్చేయండి అని చెప్పేసి. సో 50 rupees 10 minutes కంటే చాలా దారుణం కదా ఫ్రెండ్స్. ఒక 20 minutes కూడా కాదు, నేనైతే 1/2 hour అనుకున్నాను. బట్ అంటే వెయిటింగ్ అనేది ఇంకా పిల్లలు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు ఆ టైం లిమిట్ పెట్టినా పర్లేదు, కానీ అసలు ఎవరు లేరన్నమాట. మా తర్వాత ఇంకా ఒక 5 or 6 members పిల్లలు ఉన్నారు, అంతే, ఎక్కువ లేరు కూడా. సో మాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అన్నమాట, ఇంకా 10 minutes అప్పుడే దించేసారే అని వాళ్ళు కూడా అలాగే డిసప్పాయింట్ అయ్యారన్నమాట. ఇంకా ఫైనల్లీ ఏంటంటే ఇంకా ఇలా వీళ్ళు ఒక 10 minutes తర్వాత అతను పిలుస్తున్నా కూడా అతని మాటను వీళ్ళు కేర్ చేయలేదన్నమాట, ఒక్కొక్కరిని అతను అలా దించిస్తూనే ఉన్నారండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి అంటే పిల్లల హ్యాపీనెస్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆడుకొని వచ్చేసేటప్పటికి ఇంకా చుట్టూ లైటింగ్స్ అవి చూస్తున్నారు కదా, ఇంకా అప్పటికి ఇంకా కొంచెం జనం అలా వస్తూ ఉన్నారన్నమాట. సో లైటింగ్స్ అవి మనకు కనిపిస్తున్నాయి కదా. ఇంకా మా హస్బెండ్ ఇంకా మొదలెట్టారండి, ఇంకా చూసేశారు కదా, పదండి వెళ్ళిపోదామని. పిల్లలు అయితే ఇంకా అవి కావాలి ఇవి కావాలి, పిల్లలతో బయటకు వెళ్తే తెలుసు కదా ఇంకా అవి ఇవి అడుగుతూనే ఉంటారన్నమాట. సో ఒకసారి ఇంకా అలా చుట్టూ తిరిగేసి వచ్చేద్దాము, ఇంకా అప్పుడు వెళ్ళిపోదాంలే అనిపిస్తే అలా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఈ స్మోక్ బిస్కెట్స్ కనిపించాయి అన్నమాట.
సో ఇవి బాగుంటాయి కదా తింటుంటే. ఏంటంటే మనకి ముక్కులో నుండి, చెవుల్లో నుండి, మనకి బయటికి నోట్లో నుండి పొగలు అనేవి వస్తాయన్నమాట. ఈ స్మోక్ బిస్కెట్స్ అనేవి మా ఎవరికి అంటే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, మా హస్బెండ్ కూడా ట్రై చేయలేదు, కానీ ఇవన్నీ తిన్నారనమాట. అమ్మ ఒకసారి షూట్ చేయు ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అన్నారు. అయితే కొంచెం బాగుంది కదా, కామెడీగా కూడా ఉంది. అంటే మేమెవరమీ ట్రై చేయలేదు, మరి అన్నీ ట్రై చేశారనమాట. సో పిల్లలు కూడా ఇంకా అన్నీ చూసి వాళ్ళు కూడా కావాలి అని అన్నారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సిప్ పెట్టేస్తున్నారనమాట. సో ఫస్ట్ తినడానికి కొంచెం కష్టపడ్డారు. మా సాహి అయితే బయటకు తీసేసి అప్పుడు మళ్ళీ లోపల పెట్టుకొని ఏదోలా తినేసిందనమాట. పొగ చూసారా ముక్కులోంచి ఎలా వదులుతుందో. అన్నీ అయితే మా హస్బెండ్కి ఇస్తుంటే ఆహా నాకు వద్దమ్మా నువ్వే తినే అని చెప్పేసి అన్నారు. నేను కూడా తినలేదు అన్నీ. అలా పాప అయితే సేమ్ తను కూడా అంతే, ఫస్ట్ పడిచేసింది కిందకి. సెకండ్ టైం బాగా డేరింగ్ చేసిందనమాట. అప్పుడు మళ్ళీ కావాలి అనేసి అంటే అప్పుడు అన్నీ మళ్ళీ పెట్టారనమాట. అప్పుడు బాగానే తిన్నదండి. అసలు ఫస్ట్ టైం కొంచెం అంటే అవి ఓవర్ కూలింగ్ ఉంటాయి కదా, చాలా చాలా కూలింగ్ ఉంటుందట. అంత కూలింగ్లో మరి ఎలా తింటారో ఏంటో నాకైతే నిజంగా ట్రై చేయాలని అనిపించలేదండి. సో ఎందుకంటే ఎంత స్పెషల్ అయినా కూడా నాకైతే ట్రై చేయాలని అనిపించలేదు. తర్వాత అన్నీ అన్నారనమాట, కొంచెం నోట్లో నేను పొక్కినట్టుగా కొంచెం నాలుక అది ఏదో విధంగా ఉందని చెప్పేసి అన్నారనమాట. ఒక రౌండ్ వేస్తుండగానే అక్కడ మాకు గోబీ మంచూరియా కనిపించింది ఫ్రెండ్స్. సో తింటావా అని అడిగారు, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు ఫ్రెండ్స్, నాకు తినాలని అనిపించలేదు అసలు. ఇంకప్పుడే నూడిల్స్ అలా తిన్నాం కదా, అందుకనే ఇంకా నాకు తినాలని అనిపించలేదు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే పిల్లలకి ఇది ఏమంటారు పీచ్ మిఠాయి అండి, ఇక్కడ చేస్తున్నారు. అదే క్లిప్ని నేను మీకు చూపెడదామని చెప్పేసి నేను మీతో షేర్ చేసుకుందామని నేను ఇక్కడ చిన్న క్లిప్పింగ్ అనేది షూట్ చేశాను. వీళ్ళు షుగర్లోని కలర్ ఏదో కలిపారండి, ఫుడ్ కలర్ కలిపారు అనుకుంటా. ఆ షుగర్ని ఆ లోపల వేస్తున్నారనమాట. అది వేసేటప్పటికి అది లోపల తిరుగుతూ ఉంటుంది. మనకి ఈ పక్కనే పీచ్ మిఠాయి కదా అంటారు దాన్ని, సో అదే అనుకుంటా. సో అదైతే వస్తుందనమాట. వాళ్ళు అలా కర్రతో తీసేసి రౌండ్ చేసేసి ఒక్కొక్క ప్యాకింగ్ చేస్తున్నారండి. ఆ ప్యాక్ ఒక్కటి 30 రూపీస్ అండి, ఒక ప్యాక్ 30 రూపీస్ అనమాట. సో పిల్లలకైతే బాగుంటుంది, బట్ ఓవర్ స్వీట్ కదా, షుగర్తోనే చేస్తారు, బాగా విపరీతంగా దగ్గు వచ్చేస్తుందండి, కపం కదా. వద్దు అన్నా కూడా అసలు వీళ్ళు వినలేదన్నమాట. సో బయటకు ఎక్కడికో వచ్చినప్పుడే కదా ఇంక వీళ్ళు ఇలా అడుగుతూ ఉంటారని చెప్పేసి ఇంకా మేము కూడా తీసేసుకున్నామండి. బట్ ఏంటి అంటే ఇది ఓవర్ స్వీట్ అండి, పంచదారే కాబట్టి తిన్న వెంటనే దగ్గు వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్లీ బాగానే అనిపించింది. సో భలే చేస్తున్నారు కదా, సో వాళ్ళ మీద కూడా తూలిపోతుంది అనమాట. సో వాళ్ళు తుడుచుకుంటూ ఉంటున్నారు, పక్కనే చేస్తూ ఉంటున్నారు. సో నాకు బాగా అనిపించింది అనమాట, బాగానే చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ అయితే ఎండ్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ మీ వరకు వస్తాయన్నమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అన్నమాట. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలి అని అనుకుంటే నా వీడియోస్ని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ మన ఛానల్లో మీరు చూడాలి అని అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్ బాయ్.